हेलो चिल्ड्रन, वेलकम टू अवर चैनल। ई रोज मनम ई विद्या चैनल लो तेलुगु वेलुगु अनबडेटटुवंटि लेसन 7th क्लास तेलुगु लांग्वेज लो उंदी कदा, आ लेसन ने नेनु इंदुलो एक्सप्लेन चेस्तुन्नानु। ऑलरेडी मेलिमि मुत्यालु अनबडेटटुवंटि पाठंलोनि पद्यालु मीकु ओक वीडियो चेसि पेट्टानु, आ लिंक कूडा ई डिस्क्रिप्शन लो नेनु शेर चेस्तानु। अलागे अतिथि मर्याद दानी ओक लेसन एक्सप्लेनेशन एंड प्रश्नलु समाधानमुलु ग्रामर कंटेंट अन्नी नेनु वीडियोस अपलोड चेसानु। आ लिंक्स कूडा दीनि डिस्क्रिप्शन लो पेड़तानु। मीरेवरैना लर्न चेयनि वाळ्ळु उंटे अदि चूसि नेर्चुकोंडम्मा। अलागे ई रोजु मन लेसन तेलुगु वेलुगु। ओके, आ तेलुगु वेलुगु अनेटटुवंटि लेसन नि मनं ई रोजु चूद्दां। इदि देनिकि संबंधिंचिंदि? ई तेलुगु वेलुगु अने लेसन इतिवृत्तम अंटे दीनी ओक उद्देश्य पिल्ललकि तेलुगु भाष ओक गोप्पतनान्नि चाटटमे, अंटे वाळ्ळकि तेलियजेयटमे ई पाठं ओक मुख्य उद्देश्य। अलागे दीनी ओक प्रक्रिय अंटे रचना विधानं, अदि पद्य रूपंलो उन्नदा, वचन रूपंलो उन्नदा, लेदा इंकेमि रूपंलो उन्नदि अनेटटुवंटिदि तेलियजेसे दानिनि ప్రక్రియ అంటారు। ఈ పాఠం సంభాషణ రూపంలో ఉంది, అంటే కొంతమంది వ్యక్తులు దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, దానినే సంభాషణ అంటారు। ఈ సంభాషణ రూపంలో ఉన్నది ఈ పాఠం। ఓకే, ఇక్కడ చూడండి ఈ పిక్చర్। ఇక్కడ ఒక తాతగారు, ఇద్దరు మనవరాళ్ళు ఉన్నారు। ఓకే, ఆ తాతగారు ఏమంటున్నారు? తేనకన్న మధురంరా తెలుగు, ఆ తెలుగే మన కంటి వెలుగు అని చెప్పారు। అప్పుడు అక్కడ పాప, తాతయ్య తెలుగులో ఇట్లాంటివి ఇంకేమి ఉన్నాయి అని అడుగుతుంది। ఇక్కడ కింద ప్రశ్నలు చూడండి అమ్మా, చిత్రంలో ఎవరెవరు ఉన్నారని మీరు అనుకుంటున్నారు, అలాగే చిత్రం ఏ భాష గురించి చెబుతోంది? ఓకే, ఏ భాష గురించి చెప్తోంది ఈ చిత్రం? తెలుగు భాష గురించి। అలాగే ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? తాతగారు, మనవరాళ్ళు ఉన్నారు। వాళ్ళ పేర్లు ఏమిటి అన్నది మనకి లెసన్ లోకి వెళ్ళగానే అర్థమైపోతుంది। అలాగే తాతయ్య చెప్పిన మాటలకు అర్థం ఏమిటి? తాతగారు ఏం చెప్పారు? పైన చూసారు కదా, తేనెకన్నా మధురంరా తెలుగు, ఆ తెలుగే మన కంటి వెలుగు। అంటే తేనె అంటే హనీ, స్వీట్ గా ఉంటుంది కదా, దానికన్నా తెలుగు భాష మరింత తీయనిది, ఆ తెలుగే మన కంటికి వెలుగు, అదే మనకి వెలుగు చూపిస్తుంది అని దీని అర్థం। ఓకే, నెక్స్ట్ చూద్దాం। నెక్స్ట్ ఇంకొక ప్రశ్న లాంటిది ఏంటి ఇక్కడ, తెలుగు భాష ఎటువంటి భాష, అంటే తెలుగు భాష ఎటువంటిది అని ఒక ప్రశ్న। దీని బట్టి మనం చెప్పొచ్చు, తెలుగు భాష చాలా అందమైంది, అన్ని భావాలను తెలిపే సామర్థ్యం కలది। తెలుగు భాషలో ఉన్న గొప్పతనం సామెతలు, శబ్ద పల్లవాలు, జాతీయాలు మొదలైన వాటిలోనూ, హరికథలు, సంకీర్తనలు మొదలైన ప్రక్రియలలోనూ ఉంది। మనకి ఇందులో కొన్ని వాటికి అర్థం తెలుసు, సామెతలు అంటే తెలుసు కదా, శబ్ద పల్లవాలు జాతీయాలు అంటే ఏమిటో మీకు ఈ లెసన్ లో నేను చెప్తా, అలాగే హరికథలు సంకీర్తనలు అంటే తెలుసు కదా, సంకీర్తనలు అంటే మంచి పాటలు, అంటే దేవుడి మీద పాడుతూ ఉంటారు కదా మంచి కీర్తనలు, అవి మొదలైన ప్రక్రియలలో మన తెలుగు భాష యొక్క అందం దాగి ఉంది అని చెప్తున్నారు। ఈ పాఠంలో తెలుగు భాష అందచందాలను గురించి తెలుసుకుందాం మనందరం। ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, విద్యార్థులకు సూచనలు, పాఠాన్ని చదవండి, అర్థం కాని పదాల కింద వాక్యాల కింద గీతలు గీయండి, అర్థం కాని పదాలను వాక్యాలను గురించి మీ మిత్రులతో చర్చించండి, డిస్కస్ చేసుకుంటే మనకి తెలియని విషయాలు మరికొందరికి తెలిసి ఉండొచ్చు, అప్పుడు ఆ డిస్కషన్లో మనకి ఆ విషయాలు అర్థమవుతాయి। అలాగే పాఠ్య పుస్తకం చివరన ఉన్న పదాలు అర్థాలు పట్టిక చూసి తెలియని పదాల అర్థాలను తెలుసుకోండి। ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, సంభాషణ, ఈ పాఠంలోని సంభాషణ తాతగారు, సురభి, అలాగే నాయనమ్మ మరియు శ్రీనిధి ఈ నలుగురి మధ్యలో ఉండేటటువంటి సంభాషణ ఈ పాఠం। ఇప్పుడు చూద్దాం,
తాతయ్య చిట్టి సురభి ఏం చేస్తున్నావమ్మా సురభి ఏం లేదు తాతయ్య ఇవాల్టి ఆదివారం సంచికలోని ఓ తెలుగు పద్యాన్ని చదువుతున్నాను తాతయ్య ఏది ఆ పత్రికతే అంటే అప్పుడు సురభి పద్యం భలేగా ఉంది తాతయ్య ఇదిగో చూడండి అని పత్రిక తీసుకువచ్చి తాతగారికి ఇస్తుంది పత్రిక అంటే ఏంటి తెలుసు కదా న్యూస్ పేపర్ అంటే ఆదివారం మ్యాగజైన్ వస్తుంది కదా అదన్నమాట తాతగారు చమత్కారం ఉన్న పద్యం ఇది అంటారు సురభి తాతయ్య ఈ పద్యాన్ని మీరు ఒకసారి చదువుతారా అంటుంది తాతగారు అలాగేనమ్మా చదువుతాను నువ్వు కూడా నేర్చుకుంది కానీ అని అప్పుడు ఈ విధంగా చదువుతారు అడిగేదనని కడువడిజేను అడిగిన తను మగుడ నుడువడని నడయుడుగన్ వెడవెడ జిడిముడి తడవడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నిడలన్ మరొకసారి చదువుతాను వినండి అడిగేదనని కడు వడిజేను అడిగిన తను మగుడ నుడువడని నడయుడుగన్ వెడవెడ జిడిముడి తడవడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నిడలన్ ఓకే ఇదేంటి అంటే ఈ సందర్భం ఒక ఒక ప్రశ్న గురించి అంటే ఒక విషయాన్ని అడగాల వద్దా అనేటటువంటి సంశయాన్ని తెలుపుతుంది ఈ పద్యం ఆ సందర్భాన్ని తెలియజేస్తుంది అన్నమాట ఈ సందర్భం ఎక్కడ వస్తుంది అంది ఇప్పుడు మనం చూద్దాం అప్పుడు సురభి అంటుంది తాతగారి పద్యం చదివాక చాలా బాగా చదివారు తాతయ్య నేను మీలాగే చదవాలి కదా అంటుంది అప్పుడు నాయనమ్మ అంటుంది అవును భాగవతంలోని గజేంద్ర మోక్షం కథలో ఉన్న ఈ ఒక్క పద్యమే కాదు ఇలాంటివి చాలా నేర్చుకోవాలి మీ తాతయ్య ఎన్ని పద్యాలు నెమరు వేస్తుంటారో అంటుంది నాయనమ్మ ఈ పద్యం గజేంద్ర మోక్షం అనేటటువంటి ఒక ఘట్టంలో ఉంది అది ఎక్కడ అంటే పోతనామాచ్యుని రచించినటువంటి అంటే పోతనామాచ్యులు రచించిన మహాభాగవతంలోని గజేంద్ర మోక్షం అనేటటువంటి ఘట్టంలోని పద్యం ఇది పోతనామాచ్యుని సహజ కవి అని కూడా మనం అంటాము ఆయనకి మంచి బిరుదు అది ఇంతకు ఏమిటి అంటే ఆ గజేంద్ర మోక్షం అనేటటువంటి ఘట్టంలో ఒక ఏనుగు దాహానికి మరియు స్నానానికి ఒక సరస్సులోకి దిగుతుంది అప్పుడు ఆ సరస్సులో ఉన్నటువంటి ముసలి ఆ ఏనుగు కాలుని గట్టిగా పట్టుకుంటుంది అప్పుడు ఆ ఏనుగు తనని తాను రక్షించుకోవటానికి విపరీతంగా ప్రయత్నిస్తుంది కాని దానివల్ల కాదు తన శక్తి మొత్తం అయిపోతుంది అప్పుడు ఓ స్వామి అని విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఉంటుంది తండ్రి ఇంకా నా వల్ల కాదు నా శక్తి మొత్తం నశించిపోయింది ఇంకా నువ్వే కాపాడాలి నువ్వు కాపాడని పక్షంలో నేను ఇక నా ప్రాణాన్ని వదిలివేయటమే నా గతి అని ప్రార్థిస్తూ ఉంటుంది అప్పుడు ఆ విష్ణుమూర్తి వెంటనే ఆ ఏనుగుని రక్షించడానికి అక్కడి నుంచి బయలుదేరతాడు అప్పుడు విష్ణుమూర్తి పక్కన ఉన్నటువంటి లక్ష్మీదేవి స్వామిని స్వామి ఎక్కడికి బయలుదేరుతున్నారు అని అడగలేదు కానీ అడగాలి విషయం తెలుసుకోవాలి అప్పుడు వచ్చినటువంటి పద్యం అంటే ఆ భావం అది అంటే లక్ష్మీదేవి యొక్క మానసిక స్థితిని ఈ పద్యం తెలియజేస్తుంది ఆవిడ ఏమనుకుంటున్నారో దాని యొక్క అర్థం ఈ పద్యంలో ఉంటుందన్నమాట విన్నారు కదా పద్యాన్ని అలాగే పద్యం యొక్క సందర్భం దాని అర్థం రెండు అర్థమైనాయి కదా అంటే అడగాల వద్దా అడిగితే ఏమవుతుందో అనేటటువంటి సంశయం యొక్క భావం ఆ పద్యంలో ఇమిడి ఉంది ఇక్కడ చూడండి సురభి అంటుంది నెమరు వేయటం అంటే ఏమిటి తాతయ్య అంటుంది ఇందాక నాయనమ్మ అంది కదా ఇలాంటి పద్యాలు ఎన్నో మీ తాతగారు నెమరు వేస్తూ ఉంటారు అని దానికి అర్థం అడుగుతోంది సురభి అప్పుడు తాతయ్య నెమరు వేయటం అంటే నిజానికి కొన్ని జంతువులు తిన్న ఆహారాన్ని మళ్ళీ నోట్లోకి తెచ్చుకుని ఒక పక్కన ఉంచుకుని మళ్ళీ దాన్ని నములుతూ ఉంటాయి ఇదే నెమరు వేయటం కానీ దీన్ని భాషా విషయంగా జ్ఞప్తికి తెచ్చుకోవటం అనే అర్థంలో వాడుతూ ఉంటారు అని చెప్తారు తాతగారు అప్పుడు
లోపలికి అంటే ఇంటి లోపలికి శ్రీనిధి వస్తుంది. శ్రీనిధి అంటుంది, ఇలాంటి వాటిని జాతీయాలు అంటారు కదా తాతయ్య అంటుంది. అంటే ఏంటంటే సురభి కంటే శ్రీనిధి పెద్ద పాప కదా, అందుకని తనకి ఆల్రెడీ ఈ విషయాలు తెలుసు అన్నమాట. శ్రీనిధి అంటుంది, ఇలాంటి వాటిని జాతీయాలు అంటారు కదా తాతయ్య అంటుంది. తాతగారు, అవునమ్మా, ఒక భాషలో కొన్ని పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇచ్చే పదబంధం అయితే దాన్ని జాతీయం అంటారు, అది ఆ భాషకే సొంతం అని చెబుతారు. అలాగే పలుకుబడి అనేటటువంటి పేరుతో కూడా జాతీయాన్ని పిలుస్తాము అని తాతగారు చెప్తారు. అంటే మీకు అర్థమైందా? ఒక భాషలో ఈ అదే ఈ తెలుగు భాషలో ఒక రెండు పదాలు కలిసి ఒక విశేష అర్థాన్ని ఇస్తే దాన్ని జాతీయం అంటారు, లేదా పలుకుబడి అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారట. అంటే ఇక్కడ నెమరు వేయటం అని ఉన్నాయి కదా రెండు పదాలు, అసలు వీటికి పదం అసలు అర్థం ఏమిటి అంటే జంతువులు తిన్న ఆహారాన్ని మళ్ళీ నోట్లోకి తెచ్చుకుని ఒక పక్కన ఉంచుకుని మళ్ళీ మళ్ళీ దాన్ని నములుతూ ఉంటాయి, అది దాని అర్థం. కానీ భాషా విషయంగా చూస్తే జ్ఞప్తికి తెచ్చుకోవటం అనేటటువంటి అర్థం ఉంటుంది. సో ఇలాంటి వాటిని జాతీయం అంటాము లేదా పలుకుబడి అంటాం. ఈ విధంగా మన భాషలో మాటల సంపద పెరిగింది. అంటే మన తెలుగు భాషలో ఈ విధమైనటువంటి ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. ఓకే, చూడండి, ఇక్కడ సురభి అంటుంది, ఆర్టీసీ బస్సుల లోపల దేశ భాషలందు తెలుగు లెస్స అని రాసి ఉంటుంది, అలా అంటే ఏమిటి తాతయ్య అని అడుగుతుంది సురభి. అప్పుడు తాతగారు, శ్రీకృష్ణదేవరాయలు రాసిన వాక్యం ఇది, దేశ భాషల్లో తెలుగు చాలా గొప్పది అని దాని యొక్క అర్థం. అంటే దేశ భాషలందు తెలుగు లెస్స, లెస్స అంటే గొప్పగా చెప్పటం. ఓకే, అంటే దేశ భాషలన్నింటిలో మన తెలుగు భాష చాలా గొప్పది అని ఈ వాక్యం యొక్క అర్థం. ఇది చెప్పిన వాళ్ళు ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు రాసినటువంటి పద్యాలలో ఇది ఒక వాక్యం. ఓకే, అలాగే శ్రీనిధి, నాకు కూడా తెలుగు భాష అంటే ఎంతో ఇష్టం, కానీ మా పాఠశాలలో తెలుగు మాట్లాడనీయరు తాతయ్య అని చెప్తుంది. అప్పుడు తాతయ్య అంటారు, అదేమిటి, అది చాలా తప్పు, అట్లాంటి పాఠశాల గురించి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి, దాని మీద ప్రభుత్వం చర్య తీసుకుంటుంది అని అంటారు. సో తెలుగు భాష చదవకూడదు, మాట్లాడకూడదు అన్నది ప్రభుత్వ వ్యతిరేకం, ప్రభుత్వం ఒప్పుకోదు. మనం అన్ని భాషలు నేర్చుకోవడం చాలా మంచిది, కానీ మన మాతృభాష ఎప్పుడు మర్చిపోకూడదు, చిన్న చూపు చూడకూడదు. దాని యొక్క గొప్పతనం చాటడం కోసం, పిల్లలకి తెలియచేయటం కోసం మాత్రం ఈ లెసన్ మీకోసం ఉంది. ఓకే, అలాగే శ్రీనిధి అంటుంది, సరే గాని మా ఉపాధ్యాయులు పద్యంలోనే ఒక పొడుపు కథ చెప్పారు, భలేగా ఉంది అంటుంది. సురభి, ఏమిటది నాకు చెప్పవా అని అడుగుతుంది. శ్రీనిధి, పండినదెండినదొక్కటి, ఖండించిన పచ్చిదొకటి, కాలినదొకటై, తిండికి రుచియై యుండును, ఖండితముగా దీని తెలుపు కవియం గలడే. మరొకసారి చదువుతున్నాను వినండి. పండినదెండినదొక్కటి అంటే పండినది ఎండినది ఒకటి, అలాగే ఖండించిన పచ్చిదొకటి, కాలినదొకటై అంటే పచ్చిదాన్ని కోసుకు రావటం, అంటే కట్ చేసినది ఒకటి. ఖండించటం అంటే కట్ చేయటం లేదా కోయటం అని అర్థం. అలాగే కాలినదొకటై అంటే కాల్చినది ఒకటట. తిండికి రుచి అయి ఉండును, ఖండితముగా దీని తెలుపు కవియం గలడే. ఓకే, దీన్ని ఖండితముగా అంటే ఖచ్చితంగా దీన్ని తెలియచేసేవాళ్ళు, దీన్ని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, దీన్ని చెప్పగలిగే కవి ఉన్నాడా అని అర్థం అన్నమాట. తిండికి రుచి అయ్యుండును, థర్డ్ లైన్ చూడండి, థర్డ్ లైన్ చూసారు కదా, తిండికి రుచి అయ్యుండును, తినటానికి చాలా రుచిగా ఉంటుందట. అలాగే ఖండితముగా దీన్ని తెలుపు కవియం గలడే, దీన్ని ఖచ్చితంగా చెప్పగలిగే కవి ఎవరైనా ఉన్నారా అని దాని అర్థం. ఇక్కడ చెప్తున్నాను వినండి, దీని అర్థం అంటే వక్క
ఆకు సున్నం అని చెప్పారు. ఇక్కడ వక్క ఆకు సున్నం ఎక్కడున్నాయని మీరు గమనించండి. పండినది ఎండినది ఒక్కటి, అంటే వక్కలు పండుతాయి కదా, అంటే పంట, అది ఒక పంట, పండాక ఎండ పెడతారు వాటిని. అలాగే ఖండించిన పచ్చిది ఒకటి కాలినది ఒకటై. ఖండించిన పచ్చిది అంటే ఆకు, తమలపాకు. అలాగే కాలినది ఒకటై అంటే సున్నం, సున్నం బట్టి అంటారు కదా, సున్నాన్ని కాలుస్తారు కదా అది. ఓకే, ఈ అంటే వక్క ఆకు సున్నం ఇవన్నీ కలిపి తింటే టేస్ట్ బాగుంటుంది కదా, కిళ్ళి అంటారు కదా అది. ఓకే, సురభి తోకలేని పిట్ట 90 ఆమడలు పోయింది అని ఇలా కూడా పొడుపు కథలు ఉంటాయి కదా తాతయ్య అంటుంది. ఇది కూడా పొడుపు కథే, పైనది ఒక పొడుపు కథ ఇది. అంటే ఇలా చాలా మన భాషలో ఎన్నో ఉన్నాయి, చమత్కారంగా అంటే ఫన్నీగా ఉంటాయి, వినసొంపుగా ఉంటాయి, చక్కటి అర్థంతో కూడుకుని ఉంటాయి. తోకలేని పిట్ట 90 పోయింది అంటే ఆమడ అంటే డిస్టెన్స్ అన్నమాట, చాలా దూరం, అదొక డిస్టెన్స్ ని కొలిచేటటువంటి లెక్క, మెజర్మెంట్. ఓకే, తోకలేని పిట్ట అంటే లెటర్ ఉంటుంది కదా, మనం ఉత్తరం అని చదువుకున్నాం, మీకు ఆల్రెడీ దీనికి అర్థం తెలుసు. ఉత్తరానికి తోక ఉండదు, కానీ ఎక్కడికో వెళ్ళిపోయింది పక్షిలాగా, ఒక బర్డ్ లాగా అని దీని అర్థం. ఓకే తాతయ్య, అవునమ్మా, పద్యంలో కావచ్చు వచనంలో కావచ్చు, పొడుపు కథల్లోనే కాదు ఇంకా అనేక రకాలుగా ఆనందాన్ని కలిగించే విధంగా తెలుగు పద్యాలు ఉన్నాయి, రచనలు ఉన్నాయి అని చెప్తారు తాతగారు. సురభి అంటుంది, తెలుగు భాష అంటే పద్యాలేనా తాతయ్య అని అడుగుతుంది. అప్పుడు తాతగారు, పద్యాలే తెలుగు భాష కాదు, రచనలు కూడా, వచన రచనలు కూడా ఉన్నాయి. తెలుగుకు కావలసినంత భాషా సాహిత్య సంపద ఉంది. మొక్కై వంగనిది మానై వంగుతుందా వంటి సామెతలు, జాతీయాలు, శబ్ద పలవాలు మొదలైన వాటితో భాష నిండుగా ఉంది. అదే తెలుగు భాష యొక్క గొప్పతనం అని చెప్తారు తాతగారు. శ్రీనిధి అంటుంది, శబ్ద పల్లవం అంటే ఏమిటి తాతయ్య అంటుంది. శబ్ద పల్లవం అంటే ఏమిటి తాతయ్య అంటుంది. అప్పుడు నాయనమ్మ, ఏమి చదువులో ఏమో, తెలుగు భాష విషయంలో ఇప్పుడైనా మేలుకోవాలి అని నిట్టూరుస్తుంది పక్క నుంచి. అప్పుడు తాతగారు, చూసారా మీ నాయనమ్మ అన్న దాంట్లో చివరిది శబ్ద పల్లవమే అని చెప్తారు. ఆ చివరి పదం ఏమిటి, మేలుకొను అని ఉంది కదా, మేలు కొనాలి అని, మేలుకొను అనేటటువంటి పదం శబ్ద పల్లవానికి ఉదాహరణగా చెప్తున్నారు తాతగారు ఇక్కడ. మేలుకొను అన్న మాటలో చిన్న మాటలు ఎన్ని ఉన్నాయి నువ్వు చెప్పు శ్రీనిధి అని అంటే, అప్పుడు శ్రీనిధి అంటుంది, మేలు కొను అనేటటువంటి రెండు చిన్న మాటలు ఉన్నాయి తాతయ్య అని చెప్తుంది. అప్పుడు తాతగారు, అవును నిజమే, మేలు అంటే మంచి, ఇది నామవాచకం, కను అంటే చూడటం, ఇది క్రియ, కను గొనుగా మారింది ఇక్కడ. ఓకే, కను అంటే చూడటం అట, మేలు అంటే మంచిది, ఇది మనకు తెలుసు కదా. ఈ కను అనేటటువంటి ఈ చిన్న పదం ఈ బంధంలో, ఈ పదబంధంలో కొనుగా మారింది, అందుకని మేలు కను అనే రెండు పదాలు మేలుకొనుగా మారాయి. మేలుకొను అంటే నిద్ర లేవటం, జాగృతం అవటం అనే అర్థాలు, అంటే నిద్ర లేవటం అలాగే జాగృతం అవటం అంటే అలర్ట్ అవటం అని వాటి అర్థాలు. అప్పుడు శ్రీనిధి, ఓహో, రెండు వేరువేరు అర్థాలున్న పదాలు కలిసి ఇంకో అర్థం వచ్చే కొత్త పదం అన్నమాట అంటుంది. అప్పుడు తాతగారు, ఇలా నామవాచకానికి క్రియ చేరిన పదాలనే శబ్ద పల్లవాలు అంటారు అని మరొకసారి చెప్తారు. సురభి అంటుంది, మేలు కొలపడానికి కూడా పాటలు ఉంటాయి కదా తాతయ్య అంటుంది. తాతగారు, అవును సురభి తల్లి, నువ్వు చెప్పింది నిజం, మేలు కొలపడానికి పాటలు పాడతారు అంటారు తాతగారు. శ్రీనిధి, తాతయ్య పడుకోబెట్టడానికి కూడా పాటలు పాడతారు కదా అంటుంది. అప్పుడు తాతగారు, అవును పాడతారు, పిల్లలను జోకొడుతూ పాడే పాటలు నీకేమైనా వచ్చా అని శ్రీనిధిని తాతగారు అడుగుతారు. చూసారా పిల్లలు, మన తెలుగు భాషలో పడుకోబెట్టడానికి
చక్కటి పాటలు ఉంటాయి జోల పాటలు, అలాగే మేలు కొలపడానికి చక్కని పాటలు, అలాగే పండుగలు వచ్చినప్పుడు పాటలు, నెక్స్ట్ నోములు నొస్తారు కదా పెద్దవాళ్ళు అమ్మలు, అలాగే అత్తలు పిన్నులు వీళ్ళందరూ నోము నోచుకునేటప్పుడు పాడేటటువంటి పాటలు, అలాగే దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు దేవుడి సంకీర్తనలు, ఇలా మన భాషలో ఎన్నో గొప్పతనాలు మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. అప్పుడు శ్రీనిధి అంటుంది, జోలపాటల తాతయ్య వచ్చు జో అచ్యుతానంద జో జో ముకుంద అని పిల్లల్ని జో కొడుతూ పాడే పాటలు జోలపాటలు అన్నమాట అని అంటుంది. అప్పుడు సురభి, నాకేమో పలుకే బంగారం ఆయన చాలా ఇష్టం అంటుంది. తెలుసా మీకు ఈ సంకీర్తన పలుకే బంగారం ఆయన అని రాముడి మీద అన్నమయ్య కీర్తన ఉంటుంది. అది ఎంత బాగుంటుందో, ఎప్పుడైనా మీరు ఖాళీగా ఉన్నప్పుడు చక్కగా ఇటువంటి పాటలు పెట్టుకుని వినండి, చాలా హాయిగా ఉంటుంది, అలాగే మీరు నేర్చుకున్నట్టుగా ఉంటుంది. నెక్స్ట్, తాతయ్య ఇలాంటి పాటలను ఏమంటారో తెలుసా అని అంటారు. అప్పుడు సురభి, సంకీర్తనలు కదా తాతయ్య అంటుంది. అప్పుడు తాతగారు, అవును మన తెలుగు భాషలో త్యాగయ్య అన్నమయ్య వంటి వారు రాసిన సంకీర్తనలు చాలా ఉన్నాయి, చాలా ప్రసిద్ధి పొందాయి అని చెప్తారు. ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ పలుకే బంగారం ఆయన ఇటువంటివన్నీ సంకీర్తనలు, ఇవన్నీ గొప్ప గొప్ప కవులు పండితులు రాసి పాడేవారు. అటువంటివి మీరు కూడా వినండి, విని నేర్చుకోండమా. నెక్స్ట్, శ్రీనిధి మరి మన పల్లెల్లో ఉన్నవాళ్ళు పొలం పనులు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటారు కదా తాతయ్య, అవేంటి అని అడుగుతుంది. అప్పుడు తాతగారు అంటారు, అవి తెలుగు పాటల సంపదలోవే, పల్లెటూళ్ళలో ఉన్నవాళ్ళు ఆనందంగా పాడుకుంటూ ఉంటారు, చాలా బాగుంటాయి, వాటిని జానపద గేయాలు అంటారు. ఈ జానపద గేయాలు అంటే ఏంటంటే, జనపదం అంటే పల్లెలు అన్నమాట. ఈ పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరో పండితులు రాసిన పాటలు కాదు, అప్పటికప్పుడు ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా అలా నోటికి వచ్చేస్తూ ఉంటాయి, అలా పాటలు పాడేస్తూ ఉంటారు, వాటినే జానపద గేయాలు అంటారు. చూసారా జానపద గేయాల గురించి మరొకసారి ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఇవి చాలా బాగుంటాయి, వాటిని జానపద గేయాలు అంటారు అని తాతగారు చెప్పారు కదా. సురభి మరి అవన్నీ ఎవరు రాశారు అని అడిగింది. అప్పుడు తాతగారు, అవన్నీ ఎవరో పనిగట్టుకుని రాసినవి కాదు, అవి మౌఖికంగా ఆసువుగా చెప్పినవి, అంటే అప్పటికప్పుడు, అంటే ఒక వాళ్ళు పొలంలో నారు వేస్తున్నారు అనుకోండి, అంటే వరి నారు ఇలా పెడుతున్న సమయంలో ఆ సిచ్యువేషన్కి ఏదో పాట నోటికి ఏదో మాటలు వచ్చేస్తాయి, ఆ మాటలనే వాళ్ళు ఏం చేస్తారంటే మౌఖికంగా అంటే అభినయంగా ఎక్స్ప్రెషన్స్తో వాళ్ళు అలా పాడుకుంటూ వెళ్ళిపోతారు, అవే జానపద గేయాలు, అంటే అప్పటికప్పుడు ఊహించుకుని పాడినవి అన్నమాట. ఓకే, ఫలానా జానపద గేయం ఫలానా వాడు రాసినది అని చెప్పలేము, ఇవి అలా అప్పటికప్పుడు, అంటే ఒక 10 మంది ఉన్నారనుకోండి, వీళ్ళు ఒక లైన్ వాళ్ళు ఒక లైన్ వాళ్ళు ఒక పదం వీళ్ళు ఒక పదం అలా పాడేస్తూ ఉంటారనమాట. సురభి అలానా, మరి మా అమ్మ ఇంట్లో నోము నోచుకుంటూ పాటలు పాడుతుంది, నోముల పాటలు కూడా ఉంటాయా అని అడుగుతుంది. అప్పుడు తాతగారు అంటారు, ఉంటాయి, తెలుగు భాష ఆడవాళ్ళకి ఇచ్చిన ప్రత్యేక వరం. చూసారా ఈ తెలుగు భాష మనందరికీ ఇచ్చినటువంటి ప్రత్యేక వరమట. స్త్రీల నోముల పాటలు, పెండ్లి పాటలు, బతుకమ్మ పాటలు, జోల పాటలు, పండుగల పాటలు, వేడుకల పాటలు, ఇలా మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ఇది సరే గాని నిన్న రాత్రి మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతారట అని అడుగుతారు తాతగారు. చూడండి మన తెలుగు భాషలో స్త్రీల నోముల పాటలు, అలాగే పెండ్లి పాటలు, బతుకమ్మ పాటలు, జోల పాటలు, పండుగల పాటలు, అలాగే వేడుకల పాటలు, అంటే ఏదైనా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయనుకోండి, ఇప్పుడు పుట్టినరోజు పార్టీ జరుగుతుందా అప్పుడు పాటలు, అలా రకరకాలుగా
మన తెలుగు భాషలో ఎన్నో రకాల పాటలు ఉన్నాయి. సో ఈ టైం మళ్ళీ అంటుంది తిను, తాతగారు అంటారు ఇది సరే గాని నిన్న రాత్రి మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతారు. అప్పుడు సురభి హరికథ వినటానికి వెళ్ళాం తాతయ్య అని చెప్తుంది. తాతయ్య హరికథ, బుర్రకథ, ఒగ్గు కథ, డప్పు కథ మొదలైనవి కూడా మన తెలుగులో ఆబాల గోపాలాన్ని అలరిస్తాయి. ఆబాల గోపాలాన్ని అంటే అందరిని, చిన్న నుంచి పెద్దదాకా అందరిని అలరిస్తాయి, అంటే మనం ఎంజాయ్ చేసేలాగా ఉంటాయి, ఆనందపరుస్తాయి అని దాని అర్థం. విన్నారు కదా, హరికథ, బుర్రకథ, ఒగ్గు కథ, డప్పు కథ. అంటే హరికథ మీరు చూసే ఉంటారు, అలాగే బుర్రకథ అని ఒక ఒక ముగ్గురు నుంచుని చెప్తూ ఉంటారు అన్నమాట. అలాగే ఒగ్గు కథ, డప్పు కథ అంటే డప్పు కొడుతూ కథ చెప్తూ ఉంటారు. ఇలా మొదలైనవన్నీ మన తెలుగులో ఉన్నాయి. ఇవి అందరినీ ఆనందింపచేస్తూ ఉంటాయి అని అంటారు. ఇవన్నీ ఒకే తీరుగా ఉంటాయా, ఒకే తీరుగా చెబుతారా అని అడుగుతుంది సురభి. లేదమ్మా, ఒక్కొక్క కథా విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది అని అంటారు తాతగారు. తాతగారు శ్రీనిధి అంటుంది, తాతయ్య మా స్నేహితురాలికి తెలుగు భాషలో ఆటలను గురించి వాళ్ళ అమ్మ చెప్పిందట. భాషలో ఆటలు ఏంటి తాతయ్య, అంటే ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు తాతగారు తెలుగు భాషలోని పదాలు వాక్యాలు తీసుకుని ఆడుకోవటం అన్నమాట. మీరెప్పుడు ఇంగ్లీష్లో పజిల్స్, క్రాస్ వర్డ్స్ లాంటివి నింపుతూ ఉంటారు కదా, అలాంటివన్నీ తెలుగులో కూడా ఉన్నాయి. నేను ఆట చెప్పనా అని అంటారు. ఇప్పుడు మన ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో అలాగే ఏదైనా మ్యాగజైన్స్లో క్రాస్ వర్డ్స్ అండ్ పజిల్స్ చూస్తూ ఉంటాం కదా, అలాగే తెలుగు లాంగ్వేజ్లో, తెలుగు భాషలో కూడా ఇటువంటి ఆటలు ఉంటాయట. జనపనార అనే మాటను తీసుకోండి, ఇందులో ఉన్న పదాలన్నీ వెతకండి అని అంటారు. అంటే ఇప్పుడు జనపనార అనేటటువంటి పదంలో ఇంకా చాలా రకాల మాటలు ఉన్నాయట, చిన్న చిన్నవి. అవి ఏంటో ట్రేస్ చేయండి, వెతకండి అని తాతగారు వాళ్ళకి చెప్తారు. శ్రీనిధి అంటుంది, ఇలా చెప్తుంది, జప, నాప, నర, జర. మీరు జనపనార అని ఒక వర్డ్, ఆ వర్డ్ని రాసుకోండి బుక్లో. ఇప్పుడు ఒక్కొక్క లెటర్ని, ఈ లెటర్ని దాంతో, ఈ ఆ లెటర్ని ఈ లెటర్తో అలా కలపండి. కొత్త కొత్త వర్డ్స్ వస్తాయన్నమాట. అవే ఇక్కడ శ్రీనిధి చేసి ఈ విధంగా చెప్తుంది, జప, అలాగే నా ప కలిపి నాప, నర, జర అనేటటువంటి నాలుగు పదాలని వెతికింది శ్రీనిధి. సురభి నాన, జన, పర, నార అనేటటువంటి నాలుగు రకాల పదాలని వెతికింది సురభి. ఓకే, తాతయ్య అంటారప్పుడు చూసారా మీరు ఎన్ని పదాలు తీయగలిగారో, ఈ ఆటలు పాటల వల్ల మీ భాష సంపద, పద సంపద కొంత పెరుగుతుంది. ఈ విధమైనటువంటి ఆటల వలన, ఈ భాషలో ఉన్నటువంటి ఈ ఆటల వలన మనకి ఈ భాషా సంపద మరింత అభివృద్ధి చెందుతుంది, పెరుగుతుంది అని తాతగారు చెప్తున్నారు. సురభి అంటుంది, కప్పను గని ఫణివరుండు గడగడ వణికెన్ అని అనే పంక్తితో మా పుస్తకంలో ఒక గమ్మత్తు పద్యం ఉంది అని చెప్తుంది. మరొకసారి చూడండమ్మా, కప్పను గని ఫణివరుండు గడగడ వణికెన్ ఓకే అనే పంక్తితో ఈ సురభి వాళ్ళ పుస్తకంలో ఒక గమ్మత్తు పద్యం ఉందట అని చెప్తుంది. అప్పుడు తాతగారు వాటిని సమస్య పూరణలు అంటారు అని చెప్తారు. ఇవి సాధారణంగా అవధాన ప్రక్రియలో ఉంటాయి. అంటే ఇలాంటి సమస్య పూరణలు అవధాన ప్రక్రియల్లో ఉంటాయట. అవధానం అంటే ఏంటి అంటే, ఇక్కడ చూడండి సురభి, అష్టావధాన్ అంటే అదేనా తాతయ్య అని అడుగుతుంది. అంటే జనరల్గా అష్టావధానం అనేటటువంటి పదం ఎక్కువ సార్లు వినటం వలన సురభి అష్టావధానం అంటే అదేనా అని అడిగింది అన్నమాట. అవధానము అంటే పండితులకి ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ఆ ప్రశ్నలకు వెంటనే
వాళ్ళకున్న జ్ఞానం ప్రకారం సమాధానములు కరెక్ట్గా ఇచ్చేస్తూ ఉంటారన్నమాట. ఇలాంటి అవధానాలు అష్టావధానం, శతావధానం ఇలా రకరకాలుగా ఉంటాయి. సహస్రావధానం అనేవి కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి తాతయ్య, అవును అష్టావధానంలో సమస్య పూరణం అనేది ఒక విషయం. సమస్య పూరణం అంటే ఇక్కడ సమస్య అంటే అక్కడ ఒక ప్రశ్న, పూరణం అంటే ప్రశ్నకు సమాధానం ఇవ్వటం అనేది ఇక్కడ అర్థం అన్నమాట. శతావధానం, సహస్రావధానం అనేవి కూడా ఉంటాయి. ఇవి కూడా తెలుగులో ఒక అద్భుత విధానం. కవి ఏకాగ్రతను, ధారణను, ప్రతిభను తెలుసుకోదగిన ప్రక్రియలివి. అంటే ఒక కవిని పరీక్షించేటప్పుడు ఆ చుట్టూ ఆ కవికి సమానమైనటువంటి జ్ఞానం కలిగిన పండితులు ఎదురుగా కూర్చునుంటారు. అంటే శతావధానం అంటే 100 మంది ఆ కవికి ఎదురకుండా పండితులు, 100 మంది పండితులు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఏకకాలంలో ఆలోచించుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా టకటకమని సమాధానములు ఆ పండితులు ఇచ్చి ఆ పండితులు ఆ ఎదురకుండా ఉన్న 100 మందికి సమాధానం చెప్పేస్తూ ఉండాలి. అంటే ఒక వ్యక్తిని 100 మంది ప్రశ్నిస్తూ ఉంటారన్నమాట. అది శతావధానం. అలాగే సహస్రావధానం అంటే 1000 మంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఆ సమస్యలకు సమాధానం ఇస్తూ ఉండాలి ఆ కవి. వీటినే అష్టావధానం, శతావధానం, సహస్రావధానం అని అంటూ ఉంటారు. ఇవి కూడా తెలుగులో ఒక అద్భుత విధానం. కవి ఏకాగ్రతను, ధారణను, ప్రతిభను తెలుసుకోదగిన ప్రక్రియలు ఇవి అని చెప్తారు తాతగారు. శ్రీనిధి అంటుంది, అబ్బా తెలుగు భాష ఎంత గొప్పదో ఇప్పుడు అర్థమవుతోంది. ఇన్ని రకాలుగా భాషను ఉపయోగించి ఆనందించవచ్చు, ప్రయోజనాన్ని పొందవచ్చు అని శ్రీనిధి ఒక మంచి విషయాన్ని గ్రహించిందన్నమాట. తెలుగు భాషలో ఉన్నటువంటి గొప్పతనాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు కదా తాతగారు. అందులో ఉన్నటువంటి పద్యాలు, వచనాలు, సామెతలు, సమస్య పూరణములు ఇలాంటివి ఎన్నో, ఓకే ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఎంత గొప్పదో, ఇన్ని రకాలుగా మనం ఈ భాషను నేర్చుకోవచ్చు, దీన్ని ఉపయోగించి ఆనందించవచ్చు అని శ్రీనిధి అంటుంది. సురభి, వేమన బద్దెన లాంటి వారు పద్యాల ద్వారా నీతిని, ధర్మాన్ని గురించి ఎంతో తెలుసుకోవచ్చు కదా అంటుంది. అంటే ఈ వేమన, బద్దెన ఇలాంటి వారందరూ నీతిని, ధర్మాన్ని తెలియచేస్తూ ఎన్నో వేల పద్యాలు మనకు అందించారు. వాటి నుంచి మనం ఏది మంచి, ఏది చెడు, ఏ విధంగా ఉండాలి మనం, ఏది ధర్మం, ఏది అధర్మం అనేవన్నీ మనం ఆ పద్యాల ద్వారా తెలుసుకోవచ్చు. అప్పుడు తాతగారు అంటారు, మంచి చెడులను గురించి కూడా చెప్పవచ్చు. ఒకసారి ఒక విషయం నేర్చుకున్నాం అనుకోండి, మనం ఇంకొకరికి చెప్పేటటువంటి అర్హత సంపాదించిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఒక పద్యం మనం నేర్చుకున్నాం, మనం చదివాం, దాని భావం మనకు అర్థమైంది, అప్పుడు మనం అందులో ఉన్నటువంటి మంచిని ఎదుటి వారికి చెప్పగలం. అదే ఇక్కడ తాతగారు చెప్తున్నారు, మంచి చెడులను గురించి కూడా చెప్పవచ్చు. శ్రీనిధి అంటుంది, అదెలా అంటుంది తాతయ్య. ఇలా అంటారు చూడండి, మా నిజాం రాజు తరతరాల బూజు అన్నాడు కవి దాశరథి. ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టవోయ్ అన్నాడు మహాకవి గురజాడ. ఇక్కడ విన్నారు కదా, ఇటువంటి ఎన్నో మంచి మాటలు అంటే ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టవోయ్. ఉత్తగా మాటలు చెప్పటం కాదు, ఒట్టి మాటలు అంటే పని లేనటువంటి మాటలు కాదు, అవి కట్టి పెట్టేసేయి అంటే ఆపేసేయి. గట్టి మేల్ అంటే ఉపయోగపడేటటువంటి మంచి మేలు తలపెట్టవోయ్ అంటే ప్రారంభించు, మంచి మేలు చేయటానికి నువ్వు పూనుకును, స్టార్ట్ చేయి, మంచి పని చేయటానికి నువ్వు మొదలుపెట్టు, అంతేగాని ఉట్టి మాటలు మాత్రం చెప్పటం కాదు అని దీని యొక్క అర్థం. ఇది చెప్పింది ఎవరట, మహాకవి గురజాడ. ఓకే ఇక్కడ తాతగారు ఈ విషయాలు చెప్తున్నారన్నమాట. అలాగే ఇంకొక కవి దాశరథి చెప్పినటువంటి
పద్యంలోని వాక్యాలు ఇవి, మా నిజాం రాజు తరతరాల బూజు అని అన్నాడు కవి దాశరథి అని మరొక పద్యం కూడా ఇక్కడ చెప్తున్నారు తాతగారు. సురభి, ఎంత సులభంగా అర్థమైందో తాతయ్య. ఇవి చూసారా, ఇవేంటంటే కష్టంగా ఉండేటటువంటి పద్యాలు కాదనమాట. దానిలో ఉన్నటువంటి భావాన్ని మనం మరొకరు మనకి ఎక్స్ప్లెయిన్ చేయకుండానే చదవగానే అర్థం చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా సులభంగా అర్థం చేసుకోవచ్చు. అప్పుడు శ్రీనిధి అంటుంది, అయితే ఇన్ని రకాల గొప్పతనాలు ఉన్నటువంటి మన తెలుగు భాషను వదిలిపెట్టేదే లేదు. తెలుగుతో పాటు ఇతర భాషల్ని నేర్చుకుందాం. అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ని రకాల గొప్పతనాలు ఉన్నటువంటి మన తెలుగు భాషను వదిలిపెట్టేదే లేదు. అంటే ఎన్ని రకాల భాషలైనా నేర్చుకోండి, ఎంత జ్ఞానమైనా సంపాదించుకోండి, కానీ మనకున్నటువంటి మన మాతృభాషను ఎప్పుడూ మర్చిపోకూడదు, చిన్న చూపు చూడకూడదు. అలాగే ఎదుటివారు ఎవరైనా మన భాషను తక్కువ చేసి మాట్లాడితే వెంటనే మన భాష యొక్క గొప్పతనాన్ని వాళ్ళకి తెలియచెప్పాలి. ఓకేనా? సురభి, నేను ఇతర భాషలను నేర్చుకున్నప్పటికీ నాకు తెలుగు భాష అంటేనే ఇష్టం. తేనెల భాష తెలుగు అన్నది నిజం. అంటే తాతగారు చెప్పారు కదా, తేనెల భాష తెలుగు అన్నది నిజం అని అంటుంది సురభి. తీయని భాష తరగని భాష తెలుగు. తీయని భాష మనది, అలాగే ఎంత నేర్చుకున్నా మన భాష యొక్క గొప్పతనం తరగదు. ఇంకా తెలుసుకోవాల్సిన గొప్పతనమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి మన భాషలో అని దీని యొక్క అర్థం. తాతగారు అంటారు, చాలా బాగా చెప్పారు, మన తెలుగును పాశ్చాత్యులు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కీర్తించారు, తెలుసా మీకు ఈ విషయం అని అంటారు. అంటే పాశ్చాత్యులు అంటే ఇతర దేశస్థులు మన తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కీర్తించారట. అంటే అలాంటి మంచి బిరుదు ఇచ్చారట. శ్రీనిధి అంటుంది, అంటే ఏమిటి అంటుంది. అప్పుడు తాతగారు, మన తెలుగులో కాలు, చెయ్యి, నోరు, నడుము, బరువు లాంటి మాటలు ఉన్నాయి కదా, వీటిలో ప్రతి మాటకు చివర అచ్చు ఉంది. కాలు అన్న మాటకు చివర లు ఉంది, లులో ల్ అనేది హల్లు, ఉ అనేది అచ్చు. ఈ విధంగా ఉండటం వల్ల తెలుగుకు అచ్చులతో అంతమయ్యే భాష అని అజంత భాష అని పేరు వచ్చింది. చూసారు కదా, మన భాషలో అట కాలు, చెయ్యి, నోరు, నడుము, బరువు ఇలాంటి మాటలు ఉన్నాయి కదా, వీటిలో ప్రతి మాట చివర, అంటే ఇప్పుడు కాలు అనేటటువంటి పదం చివర లు అని ఉంది కదా, ఈ కాలు అనేటటువంటి చివర లులో ల్ అనేది హల్లు అట, తెలుసు కదా, ఉ అనేది అచ్చు. ఈ విధంగా ఉండటం వల్ల తెలుగుకు అచ్చులతో అంతమయ్యేటటువంటి భాష అని, అలాగే అజంత భాష అని పేరు వచ్చిందట. సురభి అంటుంది, ఓహో అదా సంగతి. ఓకే తాతయ్య, ఇటలీ భాషలో కూడా మాటల చివర అచ్చు ఉంటుందట. అందువల్ల పడమటి దేశాల వాళ్ళు తెలుగును తూర్పు దేశాల ఇటాలియన్ అని అన్నారు. ఇక్కడ వినండి మళ్ళీ, ఇటలీ భాషలో కూడా మాటల చివర అచ్చు ఉంటుందట. ఓకే, మనకి ఎలాగైతే మన పదాల చివర అచ్చు ఉంటుందో అలాగే ఇటలీ భాషలో కూడా అలాగే ఉంటుందట. అందువల్ల పడమటి దేశాల వాళ్ళు తెలుగును తూర్పు దేశాల ఇటాలియన్ అని అన్నారట. చూసారా, ఇది ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనేటటువంటి సెంటెన్స్ కి తెలుగులో అర్థం తూర్పు దేశాల ఇటాలియన్ అని అర్థం. ఇటలీ భాషలో కూడా ఇలాగే మాటల చివర అచ్చు సౌండ్ వస్తుందట. అందువల్ల పడమటి దేశాల వాళ్ళు ఏమన్నారంటే, ఈ పాశ్చాత్యులు తెలుగును తూర్పు దేశాల ఇటాలియన్, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని అన్నారట. సురభి అంటుంది, ఆహా, అయితే ఇటాలియన్ భాష పడమటి దేశాల తెలుగు అన్నమాట అంటుంది. అప్పుడు తాతగారు అది సంగతి అంటారు. శ్రీనిధి, ఎవరి మాతృభాష వారికి కన్నతల్లి లాంటిది,
మన తెలుగు భాష మనకు అమృతం కదా. మనం తెలుగులోనే ఆలోచిస్తాం, తెలుగులోనే మాట్లాడతాం, తెలుగులోనే జీవిస్తాం, మన స్నేహితులను కూడా ఇలాగే ప్రోత్సహిస్తాం అంటుంది. తాతగారు మీ స్నేహితులనే కాదు, అందరినీ అన్ని అవసరాలకు తెలుగు భాషనే వాడమని ప్రోత్సహించాలి. తెలుగు యొక్క గొప్పతనాన్ని పద్యాల్లో, గేయాల్లో, పాటల్లోనూ నలుదిక్కులా పాడి వినిపించాలి. అర్థమైందా అని మన తెలుగు భాషని ఆరాధ్య భాష అయ్యేలాగా చూడాలి అని శ్రీనిధికి సురభికి చెప్తారు. అలాగే సురభి మా స్నేహితులందరికీ చెప్తాం తాతయ్య అంటుంది. తాతగారు తప్పకుండా చెప్పాలి, ఎంతో మంది మహానుభావులు పెంచి పోషించినది మన తెలుగు భాష. ఇది ఎంత ప్రాచీనమైనదో అంత ఆధునికమైనది. ఎప్పుడో పుట్టిన గోదావరి ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంది కదా. అలాగా అందువల్ల మనం ఏం చెప్పాలంటే, భువి అంతా తిరిగిన జన్మభూమి చేరరా, భాషలెన్ని నేర్చినా నీ భాషని వాడరా. మరోసారి చెప్తున్నాను, భువి అంతా తిరిగిన జన్మభూమి చేరరా, భాషలెన్ని నేర్చినా నీ భాషని వాడరా. నువ్వు ఎక్కడైనా వెళ్ళు, ఎక్కడికైనా వెళ్ళు, అంటే ఉద్యోగరీత్యా గాని చదువు రీత్యా గాని ఏ దేశానికి ఏ రాష్ట్రానికి ఎక్కడికైనా వెళ్ళు, కానీ తిరిగి మనం ఎలా మన ఇంటికైతే వస్తామో, మన జన్మభూమి అంటే మన దేశానికి మన ఇంటికి ఎలా చేరతామో, అలాగే భాషలెన్ని నేర్చినా నీ భాషని వాడరా. నీకు ఎన్ని భాషలైనా రాని, కానీ నీ మాతృభాషను మర్చిపోకూడదు. మన తల్లిదండ్రులని, మన జన్మభూమిని, మన సొంత ఇంటిని ఎలా అయితే మర్చిపోమో, మన భాషని కూడా అలాగే మర్చిపోకూడదు. దాని యొక్క గొప్పతనాన్ని తగ్గించుకోకూడదు. ఎవరైనా తగ్గించి మాట్లాడితే మనం దాని యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలి, దాని యొక్క అమృత గుణాన్ని అందరికీ తెలియజేయాలి. ఓకేనా పిల్లలు? ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యం తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని మీకు తెలియచేయటం, అలాగే మీరు తెలుసుకోవటంతో పాటు దీన్ని మీరు అమలు పరుచుకోవాలి. తెలుగు మాత్రం మర్చిపోకూడదు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ లెసన్లో ఉన్నటువంటి గ్రామర్ కంటెంట్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, టెస్ట్ కంటెంట్. ఓకే చిల్డ్రన్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. టేక్ కేర్. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఏదైనా ఒక యాప్లో ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు అది గూగుల్ ప్లేస్టోర్లో ఉన్నదా లేదా, అలాగే రైట్ ఆర్ రాంగ్ అన్నీ మీరు చూసుకోండి. ఇలా వేరే లింక్స్ ద్వారా వచ్చిన యాప్స్ అయితే అవి పర్సనల్ యాప్స్ అవుతాయి. వాళ్ళు ముందు ప్రాఫిట్స్ చూపించిన తర్వాత ఇన్వెస్ట్మెంట్లో ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ చూపించరు. మనకి రిటర్న్స్ ఇచ్చేటప్పుడు మాత్రం సర్వర్ డౌన్లో ఉందని, అదని ఇదని ఏదో ఒకటి చెప్తారు. సో అలా తర్వాత నష్టపోయే కంటే ముందు జాగ్రత్త పడటం చాలా మంచిది. నాకు తెలిసినటువంటి ఒక ప్రముఖ న్యూస్ సోర్స్ నుంచి నేను ఈ న్యూస్ కలెక్ట్ చేసి వీడియో రూపంలో మీకు ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఐ ప్లీజ్ మీ సపోర్ట్ నా ఛానల్కి కావాలి. ప్లీజ్ గివ్ యువర్ సపోర్ట్ అండ్ క్లిక్ ద బెల్ బటన్, ఫర్దర్ నోటిఫికేషన్ రిసీవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.